హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్ రమ్యస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి స్పైసీగా ఇంకా నోరూరిపోయేటువంటి నాటుకోడి పులుసుని ఈరోజు తయారు చేసుకుందాం. ఈ నాటుకోడి పులుసుని చక్కగా టేస్టీగా చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ నాటుకోడి పులుసుని ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నేను కేజీ నాటుకోడి మాంసాన్ని తీసుకొని చూపిస్తున్నాను. ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి చక్కగా. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం. చూడండి, కడిగి పెట్టిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. మనం చేసేది పులుసు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఇది హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లిపాయలు ఇంకా ఉల్లిపాయ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయింది కదా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈజీగా ఉంటుంది అని నేను మిక్సీ జార్లోనే అల్లం, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఈజీగా ఉంటుందని. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం కూడా ఈ విధంగా కడాయిలోకి వేసేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ ముక్కలు ఇంకా మసాలా మొత్తం కూడా కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేయటం వల్ల ముక్కలు చక్కగా టేస్టీగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు చక్కగా ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టుకున్న తర్వాత 1 నిమిషం అయిన తర్వాత మూతను పెట్టేసుకోవాలి. మూతను పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత చక్కగా చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మూతను పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా 5 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూతను పెట్టేసుకుందాం. మరొక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా చికెన్ సగం పాటు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా కారాన్ని తీసుకోవాలి. మనం ఇక్కడ పులుసును చేస్తున్నాం కాబట్టి పులుసుకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం ముందే ఉప్పు ఇంకా పసుపును వేసుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఉప్పుని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. టమాటాలు ఇక్కడ నేను మీడియం సైజువి 2 తీసుకొని చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ కూడా మూతను పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకుందాం. చూడండి, నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ ఉడుకుతున్న చికెన్లో వేసేసుకోవాలి. చింతపండు అనేది నేను మీడియం సైజు నిమ్మకాయంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్న చికెన్లో చింతపండు పులుసును వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చేస్తున్న పులుసుల్లో కొంచెం చింతపండు రసం వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం చికెన్, మటన్ని ఇంకా పులుసులు పెట్టుకునేటప్పుడు పులుపుని ఇంకా కారాన్ని కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ మనం నాటుకోడి పులుసు కాబట్టి పులుసులాగా రావాలి అంటే ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూడాలి. ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసాం, ఇంకా వాటర్ కూడా వేసాం కాబట్టి ఉప్పు, కారము ఇంకా పులుపు అనేది తగ్గుతుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి
ఉప్పు తగ్గింది అని నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కూడా తగ్గింది ఇంకా నేను ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగినంతగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని మూతను పెట్టేసుకోవాలి స్టవ్ ని మీడియం లోనే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత నేను పులుసుని చూపిస్తున్నాను చూడండి చక్కగా పులుసు మంచిగా ఉడికిపోయింది ఇంకా ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని అవసరమైతే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నాటుకోడి పులుసుకి నేను ఎప్పుడూ కూడా కొత్తిమీరను వేయను ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ముక్కలు చూపిస్తున్నాను చక్కగా ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయినాయి కదా ఫైనల్ గా దీంట్లోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుందాం ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పులుసు చక్కగా ఉడికిపోయింది ఇంకా ఈ పులుసులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా బయటికి వచ్చేసింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చక్కగా ఈ పులుసుని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఈ చలికాలంలో చాలా మందికి జలుబు చేసి ఇంకా నోటికి ఏమీ రుచిగా అనిపించదు కదా అట్లాంటప్పుడు ఇట్లా పులుసుని తయారు చేసుకొని చక్కగా తిన్నారంటే నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసుని చాలా ఈజీగా స్పైసీగా నోటికి ఎంతో రుచికరంగా ఎలా తయారు చేయాలనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్